వాళ్ళు ఆలోచించినట్టుగా వీళ్ళు ఆలోచించలేదు. ఆ 5% ఆఫ్ పీపుల్ ఆలోచించలేదు కాబట్టి వాళ్ళు ధనవంతులు. నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు డెఫినెట్ గా నెగటివ్ ఇంటెన్షన్ ఏర్పడుతుంది. నెగటివ్ ఇంటెన్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నెగటివ్ ఫీలింగ్స్ అనేది బయటికి వస్తాయి. నెగటివ్ ఫీలింగ్స్ हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू अवर यूनिक लाइफ चैनल. फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच फॉर क्लिकिंग ऑन दिस वीडियो. नीन मी महेश, मोटिवेशनल ट्रेनर एंड सॉफ्ट स्किल्स ट्रेनर. మీక్ తెలుసా, ప్రపంచం మొత్తం మీద ఉన్న జనాభా దగ్గర ఉండాల్సినటువంటి డబ్బంతా ఒక 5% పీపుల్ దగ్గరనే ఉందని. ఇది వినగానే ఎస్ అవును సార్, నిజంగానే పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగా మారిపోతున్నారు, కానీ ధనవంతులు మాత్రం ఇంకా ధనవంతులు అయిపోతున్నారు సార్, ఇది మాత్రం వాస్తవం అని చెప్పేసి అనే పాయింట్ ఖచ్చితంగా మీ మైండ్లో వస్తుంది. కానీ ఈ పాయింట్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్. ఈ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ రాంగ్. పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు అనే స్టేట్మెంట్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్. ఎలా సార్ అది ఎలా రాంగ్ అవుతుంది అని అంటే, ఇప్పుడు ఎవరైతే ఆ 5% పీపుల్ ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పేదవాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు అనగానే కామెంట్ బాక్స్లో టైప్ చేస్తున్నారు, సార్ ముఖేష్ అంబానీ ఉన్నారు కదా వీళ్ళందరూ అని అంటే, నేను మాట్లాడేది ముఖేష్ అంబానీ గురించి మాట్లాడలేదు, వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ గురించి మాట్లాడుతున్నా. ధీరుభాయ్ అంబానీ కూడా ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి పర్సన్. తన యొక్క లైఫ్లో తను 60,000 crore సంపాదించి పెట్టి వెళ్ళారు తన యొక్క సంతానానికి, ముఖేష్ అంబానీ అనిల్ అంబానీకి. మరి ఆ 5% పీపుల్ కూడా పేదవాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళు ఎలా ధనవంతులు అయ్యారు? మరి ఇంకా మిగతా 95% పీపుల్ ఎందుకు అలాగే పేదవాళ్ళుగా ఉండిపోతున్నారు అని అంటే, వీళ్ళిద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటి ఆ డిఫరెన్సెస్ అంటే, ఎవరైతే ఈ 95% ఆఫ్ పీపుల్ చేసేటువంటి పనులు ఈ 5% ఆఫ్ పీపుల్ చేయలేదు కాబట్టి వీళ్ళు ధనవంతులుగా మారారు, మిగతా వాళ్ళందరూ పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు. మరి ఏంటి ఆ పనులు? ఫస్ట్, ఆ పేదవాళ్ళ నుంచి ఆ 5% పీపుల్ ధనవంతులు ఎలా అయ్యారు, ఎందుకు అయ్యారు, ఇంకా 95% ఆఫ్ పీపుల్ పేదవాళ్ళుగానే ఎందుకు ఉండిపోతున్నారు అని అంటే, ఈ 95% ఆఫ్ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించినట్టుగా వీళ్ళు ఆలోచించలేదు. ఆ 5% ఆఫ్ పీపుల్ ఆలోచించలేదు కాబట్టి వాళ్ళు ధనవంతులుగా మారారు, వీళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు. ఆ ఆలోచనలు ఏంటి అంటే, ఈ 95% ఆఫ్ పీపుల్ ఎవరైతే ఆలోచిస్తుంటారో ఆ ఆలోచనలు గనక మీరు చేయకపోతే డెఫినెట్గా మీరు ధనవంతులుగా మారుతారు. దాని వెనుకల లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క వర్క్ చాలా ఉంటుంది. అది ఎలా అంటే, ఫస్ట్ ఈ 95% ఆఫ్ పీపుల్ ఎలా ఆలోచిస్తుంటారు, డబ్బు అనేది అసలు కొంతమంది చేతుల్లోనే ఉంటుంది అని ఆలోచిస్తుంటారు. ఇంకా డబ్బున్న వాళ్ళని చూడగానే ఇలాంటి ఆలోచన వస్తుంది, అమ్మో అంత డబ్బు ఉంది అని అంటే ఎన్ని స్కాములు చేస్తే అంత డబ్బు వచ్చిందో అని చెప్పేసి ఇలాంటి ఒక ఆలోచన వస్తుంటుంది. అండ్ నెక్స్ట్, నాకు డబ్బు అంత ఇంపార్టెంట్ కాదు అసలు అని చెప్పేసి ఇలా కూడా ఆలోచిస్తుంటారు. ఈ ఆలోచనలన్నీ కూడా ఆ 5% ఆఫ్ పీపుల్లో లేవు కాబట్టి వాళ్ళు ధనవంతులు అయ్యారు. ఈ 95% ఆఫ్ పీపుల్లో ఇంకా ఈ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు. అంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఏవైతే నేను ఇప్పటివరకు చెప్పినటువంటి ఈ 3 ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మనీ పరంగా ఇవి నెగిటివ్ ఆలోచనలు. నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు డెఫినెట్గా నెగిటివ్ ఇంటెన్షన్ ఏర్పడుతుంది. నెగిటివ్ ఇంటెన్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి బయటకు వస్తాయి. నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ యాక్షన్స్ అనేది వస్తాయి. నెగిటివ్ యాక్షన్స్ వచ్చినప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ కూడా వస్తాయి. అలాంటప్పుడు మనీ వాళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది చెప్పండి? ఎస్, ఆఫ్ కోర్స్ రాదు. మనీ మీ దగ్గరికి రావాలంటే మీరు కూడా ఈ 3 ఆలోచనలు మీరు తీసేసి ఒక ప్యూర్ ఇంటెన్షన్తో మీరు ముందుకెళ్ళినట్లయితే డెఫినెట్గా మీరు కూడా మీ లైఫ్లో మీరు అనుకున్నంత మనీ మీరు సంపాదించగలరు. డబ్బు అనేది కొంతమంది చేతుల్లో మాత్రమే ఉండదు. ఎవరైతే కరెక్ట్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ కష్టపడుకుంటూ సంపాదిస్తారో డెఫినెట్గా వాళ్ళందరి చేతుల్లో డబ్బు అనేది ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్, డబ్బు సంపాదించారంటే వాళ్ళు స్కామ్లన్నీ చేశారని అర్థం కాదు. ఎందుకంటే మన కళ్ళ ముందే ఉన్నారు. ఎగ్జాంపుల్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. సుందర్ పిచాయ్ ఎన్ని స్కామ్లు చేశారని ఈరోజు అంతా మంచి పొజిషన్లో ఉన్నారు? నో, తను కూడా ఒక పూర్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అయినటువంటి పర్సన్. తను తన యొక్క లైఫ్లో తన టాలెంట్ పైన ఫోకస్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకొని గ్రో చేసుకొని ఈరోజు గూగుల్ కంపెనీకే సీఈఓ అయ్యి అందరికంటే
అతి పెద్ద సాలరీ మంత్లీ అతి పెద్ద సాలరీ తీసుకున్నటువంటి ఒక పర్సన్ గా నిలిచిపోయారు అంటే చూడండి నెక్స్ట్ నాకు మనీ అంత ఇంపార్టెంట్ కాదు నాకు ప్రేమ ఉంటే చాలు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటారు చూడండి ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఆకలిస్తుంది అనుకోండి మీ ఆకలి తీరాలంటే ఏం చేయాలి ఫుడ్ తినాలి ఫుడ్ తినాలంటే ఏం చేయాలి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఏం చేయాలి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉండాలి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉండాలంటే ఏం చేయాలి వాటిని కొనుక్కోవాలి వాటిని కొనుక్కోవాలంటే ఏం చేయాలి డబ్బులు కావాలి సో నాకు మనీ అంత ఇంపార్టెంట్ కాదు ఇలాంటి ఒక ఆలోచన కూడా మనం తీసేసుకోవాలి మనీ పరంగా ఉన్నటువంటి ఈ మూడు నెగటివ్ ఆలోచనలు మన మైండ్లో నుంచి ఎప్పుడైతే డిలీట్ చేస్తామో అప్పుడు మన లైఫ్లోకి మనం మనీని అట్రాక్ట్ చేయవచ్చు దెన్ అప్పుడు మనం కూడా స్టెప్ బై స్టెప్ ధనవంతులుగా మారవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఆ మూడు ఆలోచనలు డిలీట్ చేయండి అలా ఫోకస్ చేయండి మీ యొక్క గోల్ పైన ఫోకస్ చేయండి మీ యొక్క ప్యాషన్ పైన ఫోకస్ చేయండి మీ టాలెంట్ మీరు ఇంప్రూవ్ చేసుకోండి మీ మైండ్ సెట్ పైన మీరు ఇన్వెస్ట్ చేయండి మీ లెర్నింగ్ పైన మీరు ఇన్వెస్ట్ చేయండి డెఫినెట్గా మీరు అనుకున్నట్టుగా రిజల్ట్స్ సంపాదిస్తారు మనీ ఎర్న్ చేస్తారు యూనిక్ లైఫ్ ట్రైనర్స్ అందరం కలిసి మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏవైతే మీరు ఫేస్ చేస్తున్నారో వాటన్నిటికీ సొల్యూషన్ ఇవ్వాలని యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదుగా ఇనిషియేటివ్ తీసుకొని ఒక ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఆ ప్రాజెక్ట్ నేమే ఆస్క్ మీ ఫర్ యువర్ సెల్ఫ్ ఇంకా మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా లైఫ్లో ముందుకు ఎలా వెళ్ళాలో అవగాహన లేకపోయినా సరే ఇక్కడ కమెంట్ బాక్స్లో టైప్ చేయండి డెఫినెట్గా మేము దానికి మీకు సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ యూనిక్ లైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని హిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్.